Hello, good afternoon, students. Today we are going to discuss some another examples on limits concept and also based on formula based problems. Coming to the eighth problem, find a limit extends to 0, 1 minus cos x by x. 1 minus cos x by x. Solution, given limit is equal to limit extends to 0, 1 minus cos x by x. మరి మీకు 1 minus cos x అంటే స్టాండర్డ్ ఫామ్ కాదు, అంటే sin x by x, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x 1 ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin kx by x ఉంటే k ఉంది ఆన్సర్. మరి ఇక్కడ 1 minus cos x ఉంది, సో కాబట్టి మనం 1 minus cos x కి ట్రిగనామెట్రీ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, వాట్ ఈస్ 1 minus cos x చెప్పండి ఫార్ములా. sin square x by 2, వెరీ గుడ్, 2 sin square x by 2 రా, 2 sin square x by 2, denominator x as it is గా వేసాం మనం. కానీ మన దగ్గర ఫార్ములా sin kx by x అంటే 1 ఉంది కాబట్టి, ఇలాదే ఇప్పుడు ఇక్కడ sin square ఉంది కాబట్టి డినామినేటర్ లో కూడా x square ఉంటే మనం ఫార్ములా ఫామ్ గా ట్రీట్ చేస్తాం. సో కాబట్టి ఏం చేద్దామంటే మనం x తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోండి రా, లేదా సపరేట్ ఈ 2 ని డినామినేటర్ లో తీసుకొస్తే అది x by 2 వస్తుంది రా అప్పుడు, అంటే సైన్ ఎక్స్ బై టూ ఇన్ డివైడెడ్ బై ఎక్స్ బై టూ, ఇది ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఫామ్. ఇంకొక సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూలో ఇంకొక సైన్ ఎక్స్ బై టూ రిమైనింగ్ ఉంటుంది, అది సైడ్ని రాసుకోండి. సో ఇంతవరకు ఇది ఫార్ములా ఫామ్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్ ఉంది ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇది దీని వాల్యూ 1 అవుతుంది, ఇంటూ రిమైనింగ్ సైన్ ఎక్స్ బై టూ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై టూ. సో దీని వాల్యూ అంటే ఫస్ట్ లిమిట్ వాల్యూ 1 అవుతుంది, 1 అవుతుంది ఎందుకంటే అక్కడ సేమ్ నెంబర్ ఉంది రా, సైన్ థీటా బై థీటా ఫామ్ ఉంది. లేదా లిమిట్ ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 మీన్స్ ఎక్స్ బై 2 టెన్స్ టు 0 అని రాసుకోవచ్చు మనం, అంటే అప్పుడు లిమిట్ ఎక్స్ బై 2ని మనం వైగా ట్రీట్ చేసుకుంటే, ఎక్స్ బై 2ని వైగా ట్రీట్ చేసుకుంటే అప్పుడు లిమిట్ వై టెన్స్ టు 0 సైన్ వై బై వై వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా ఫార్ములా ఫామ్. నెక్స్ట్ రిమైనింగ్ సైన్ ఎక్స్ బై టూ సైడ్ నుండి రాసుకున్నాము, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ బై 2. సో ఇక్కడ మీకు ఇది ఫస్ట్ది ఫార్ములా ఫామ్ కాబట్టి డైరెక్ట్గా 1 అవుతుంది, ఇంటూ మరి నెక్స్ట్ 1 వచ్చేటప్పటికి, సో ఇది కూడా మన ఫార్ములాలో ఇచ్చాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి మన ఫార్ములాలో ఇచ్చాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ ఎక్స్ బై 2 ఉంది కాబట్టి అగైన్ లిమిట్ ఎక్స్ బై 2 టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై 2, అంటే అగైన్ దిస్ వాల్యూ బికమ్స్ 0. సో ఫైనల్లీ వి గెట్ 1 ఇంటూ 0, సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ 0. సో అదే నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుందిరా, అబ్జర్వ్ చేయండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మనకి ఆబ్జెక్టివ్లో దాన్ని డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసుకుంటాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, అది ఫార్ములాగా కూడా యూజ్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ప్రాబ్లంలో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అది వస్తుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 1, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సీకెంట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సొల్యూషన్, గివెన్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సీకెంట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. మరి సీకెంట్ ఎక్స్ మైనస్ 1 అంటే మన దగ్గర ఫార్ములా ఏం లేదు, 1 మైనస్ కాస్ ఎక్స్ ఉంది, 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, కానీ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 అంటే ఫార్ములా ఏం లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని మనం 1 బై కాస్ ఎక్స్ రాసుకోండి, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. సో నౌ బై టేకింగ్ ఎల్సిఎమ్, సో అప్పుడు 1 మైనస్ కాస్ ఎక్స్, ఈ కాస్ ఎక్స్ కిందకు వస్తుంది డినామినేటర్, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్. అగైన్ 1 మైనస్ కాస్ ఎక్స్, ప్రీవియస్ ప్రాబ్లం సేమ్ ఫార్ములా, దట్ ఈస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రా.
ఇంటూ ఎక్స్ బై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. ఈ ప్రొడక్టే కాబట్టి డైనామినేటర్ ప్రొడక్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్. సో నెక్స్ట్ ఇక్కడ, సో అది సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని ఒక బ్రాకెట్లో రాసుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో వన్ బై ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ సపరేట్గా రాసి, ఒక్కోర్స్ మీరు మీ ఇష్టం, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూలోకైనా అడ్జస్ట్ చేయండి ఎక్స్ని, లేదా ఇలా సపరేట్గా ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఉంది కాబట్టి, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై టూ ఉంది కాబట్టి ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ మల్టిప్లై చేసాము, ఇక్కడ డివైడ్ చేసాము, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ అనేది మొత్తం ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఫామ్కి వస్తుంది, ఒక బ్రాకెట్లో రాసుకుందాం. రిమైనింగ్ ఈ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, అది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక ఇక్కడ టూ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది, టూ బై ఫోర్ అంటే వన్ బై టూ వస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడే మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అన్ని ఫ్రాక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. సో దానికోసమే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దట్ ఈస్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో వన్ బై కాస్ ఎక్స్ మిగిలింది, అది రాసాము యాజ్ ఇట్ ఈస్గా. సో టూ ఉంది, యాజ్ ఇట్ ఈస్గా రాసాము. లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో, ఈ సైన్ ఈ రెండు స్క్వేర్స్ని హోల్ స్క్వేర్గా రాసాము అంతే. సైన్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఫోర్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా వన్ బై ఫోర్ రాసుకున్నాం. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో, ఆల్రెడీ మనం ఫార్ములాలో చెప్పుకున్నాం లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ ఎక్స్టెన్స్ టు వన్ అని చెప్పేసి, అంటే దీని వాల్యూ వన్ బై వన్ అవుతుంది. ఇక్కడ టూ ఇంటూ వన్ బై ఫోర్ ఉంటుంది. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై టూ బై ఎక్స్ బై టూ అంటే వన్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే వన్. ఇక్కడ ఎక్స్టెన్స్ టు జీరో మీన్స్ ఎక్స్ బై టూ టెన్స్ టు జీరో. సో లిమిట్ వై టెన్స్ టు జీరో సైన్ వై బై వై హోల్ స్క్వేర్ ఫామ్ అది, అంటే వన్ హోల్ స్క్వేర్ రాసుకుంటాం. సో దీని వాల్యూ వన్, టూ ఇంటూ వన్ బై ఫోర్ టూ బై ఫోర్ వస్తుంది ఇంటూ వన్ హోల్ స్క్వేర్. వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ అవుతుంది కాబట్టి రాయక్కర్లేదు ఇంకా. సో టూ టూ జే క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ వన్ బై టూ. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సీకెంట్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే వన్ బై టూ అవుతుంది. సో ఇదే ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో వన్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చినా అదే ఆన్సర్ రా, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్ట్ వరకు వన్ మైనస్ కా ఈ ఎక్స్ని కాస్ ఎక్స్ని మనం ఎలాగో సపరేట్గా రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో వన్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేరే, దాని వాల్యూ వన్ బై టూ వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో వన్ బై కాస్ ఎక్స్ వాల్యూ వన్. సో మనకి అది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో వన్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అనేది మనం ఆబ్జెక్టివ్లో ఫార్ములా లాగా యూజ్ చేసుకుంటాం రా. అఫ్కోర్స్ దానికి నేను వేరే ఫార్ములా చెప్తాను మళ్ళీ అక్కడ సపరేట్గా. సో ఎప్పుడైనా వస్తే అది యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సీకెంట్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ వన్ బై టూ. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం వన్స్ మీకు అలవాటు అయిన తర్వాత మీరు చాలా ఫాస్ట్గా చేస్తారు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ వన్, లిమిట్ ఎక్స్ వై టెన్స్ టు జీరో సైన్ వై బై వై వన్, లిమిట్ థీటా టెన్స్ టు జీరో సైన్ థీటా బై థీటా వన్, అలా అంటే ఎక్స్ ప్లేస్లో థీటా రావచ్చు, వై రావచ్చు, టీ రావచ్చు, కే రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఎక్స్ ప్లేస్లో ఎంత వచ్చినా సేమ్ ఫార్ములా ఫామ్ ఉందా లేదా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అంతే. ఫార్ములా ఫామ్లో ఉంటే దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ వన్. సో కొంతమంది వేరే విధంగా కూడా చేస్తారు అది. సరే ఇక్కడ ముందు రిమైనింగ్ సింప్లిఫై చేద్దాం. టెన్త్ వన్, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. మరి ఇది యాక్చువల్గా టూ ప్రాబ్లమ్స్ కాంబినేషన్ రా మనకి. సో మన దగ్గర చూడగానే మనకి మీకు ఒక ఫార్ములా గుర్తు రావాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఉంటే వాల్యూ వన్,
కాబట్టి మరి ఇక్కడ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ లేదు సో కాబట్టి అడ్జస్ట్మెంట్ ఎక్స్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి అనే ఐడియా మీకు రావాలి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో గివెన్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై వన్ మైనస్ కాస్ ఎక్స్ సో దట్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో చూడండి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ రాసాము సో ఇక్కడ మల్టిప్లై చేసి అంటే ఈ పార్ట్ వరకు మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాము ఎక్స్తో ఈ ఎక్స్ బై వన్ మైనస్ కాస్ ఎక్స్ ఉంది కదా ఎక్స్ బై వన్ మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ రాసుకున్నాం నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ వన్ బై టూ సపరేట్గా రాసి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఉందిరా ఈ ఎక్స్ స్క్వేర్ నేను ఫోర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను ఎందుకు చేశాను ఫోర్తో మల్టిప్లై డివైడ్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ అంటే దాన్ని ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అంటే జస్ట్ ప్రీవియస్ ప్రాబ్లంలో లాగే ఉంటుంది ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఉంది మొత్తానికి కలిపి మళ్ళీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు మనం ఎందుకంటే రెండు స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడు మల్టిప్లై చేసిన ఫోర్ అలా బయటకు రాసేసుకుంటాం మళ్ళీ సో ఇక్కడ డైరెక్ట్గా ఇది ఫార్ములా రా లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అంటే దిస్ ఇస్ ఫోర్ బై టూ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎక్స్ బై టూ బై సైన్ ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ సో కంప్లీట్గా ఈ టూ లిమిట్స్ కూడా కంప్లీట్గా ఫార్ములా ఫామ్ అబ్జర్వ్ చేయండి మీరు సో మనం నేర్చుకోవాల్సింది అదే ఫార్ములా ఫ్రేమింగ్ చేసుకోవాలి ఫార్ములా ఫ్రేమింగ్ చేసుకున్న తర్వాత ఫార్ములా అప్లై చేసుకోవటమే డైరెక్ట్గా సో ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అంటే వన్ అవుతుంది ఇది ఫోర్ బై టూ టూ అవుతుంది ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో అంటే ఇది లిమిట్ వై టెన్స్ టు జీరో వై బై సైన్ వై ఫామ్ అగైన్ వన్ అవుతుంది వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ సో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఫోర్ బై టూ ఇంటూ వన్ సో ఆన్సర్ ఇస్ టూ వస్తుంది ఫోర్ బై టూ అంటే టూ కాబట్టి టూ ఆన్సర్ వస్తుంది సో ప్రాబ్లం చూడగానే ఒక ఐడియా అంటే మనకి ఫార్ములాలన్నీ కూడా మన మైండ్లో ఉంటేరా ప్రాబ్లం చూడగానే ఎస్ దీన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి సో ఇలా మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలని ఐడియాస్ వస్తాయి మనకి సో అందుకనే మీకు టూ డేస్ నుంచి ఫార్ములాలు ఎందుకు రాయించారంటే హోంవర్క్ లాగా మీకు అది ప్రాక్టీస్ అవ్వాలి ఫార్ములాలు నోటెడ్ అవ్వాలి ఫస్ట్ నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ప్రాబ్లము ఒకసారి మనకి జేఈ మెయిన్స్లో ఇచ్చారు 2016లోనో 17లోనో ఇచ్చారు రా సేమ్ ప్రాబ్లం జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ సో ఇప్పుడు మనకి మరి వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో మనకి సైన్ థీటా బై థీటా లిమిట్ థీటా టెన్స్ టు జీరో సైన్ థీటా బై థీటా ఉంటే వన్ రాసుకోవచ్చు మనం సో మరి ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నాము అబ్జర్వ్ చేయండి ఒకసారి సో కాస్ స్క్వేర్ ఎక్స్ని వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటే మనం ఎలా వస్తుంది అది బై ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను ఏ కానీ ఇప్పుడు పై ఇన్సైడ్ మల్టిప్లై చేస్తేరా అప్పుడు పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుందిరా పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ దిస్ ఈస్ సైన్ పై మైనస్ థీటా ఫామ్ వాట్ ఈస్ సైన్ పై మైనస్ థీటా సైన్ థీటా సో సైన్ థీటా అంటే అప్పుడు సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుందిరా డివైడ్ బై మరి ఇప్పుడు ఇక్కడ పై సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది కాబట్టి అప్పుడు సైన్ థీటా బై థీటా ఫామ్ ఉంటే మనకు ఆన్సర్ వన్ వేసుకోవచ్చు కాబట్టి సో అప్పుడు పై సైన్ స్క్వేర్ ఎక్స్తో అగైన్ మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాము ఈ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు యాజ్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ డెనామినేటర్ జీరోనే అవుతుంది పై అంటే పై సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ జీరో అంటే ఇక్కడ మనం ఫార్ములా ఫామ్ కావాలి అంటే ఎక్స్టెన్స్ టు జీరో పై సైన్ స్క్వేర్ ఎక్స్టెన్స్ టు జీరో కాబట్టి ఇక్కడ పై సైన్ స్క్వేర్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయవచ్చు రాసుకొని ఫార్ములా ఫ్రేమ్ ఎగ్జాక్ట్లీ చేసుకొని ఆన్సర్ వేయచ్చు అలా కాకుండా కూడా డైరెక్ట్గా ఇప్పుడు మనకి సైన్ ఇదంతా థీటా బై థీటా ఫామ్ ఇప్పుడు థీటా టెన్స్ టు జీరో అవుతుందా లేదా అబ్జర్వ్ చేస్తే చాలు మనం
సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో అప్పుడు పై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే జీరోనే అవుతుంది. పై సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ జీరో. సో కాబట్టి ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎలా ఉందో సేమ్ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా దీన్ని సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకుంటే అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఫార్ములా ఫామ్. సో ఇప్పుడు స్ప్లిట్ చేయండి దాన్ని సపరేట్గా, టూ లిమిట్స్ని కూడా స్ప్లిట్ చేసుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ, పై కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసాం, ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ లిమిట్కి కూడా స్క్వేర్ వేసారేంటి, ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో లిమిట్కి స్క్వేర్ వేయలేదు కదా అంటే, సో లిమిట్ ఈజ్ నాట్ ఏ వాల్యూ, దట్ ఈస్ అన్ ఆపరేటర్. సో ఆపరేటర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళైనా సరే అది మనకి ఆపరేటర్, జస్ట్ ఎక్స్టెండ్స్ టు జీరో అప్లై చేసుకోవటమే. డౌట్గా ఉందనుకోండి అప్పుడు లిమిట్ బయట రాసుకోండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోండి, నష్టం ఏముంది, ఎలా రాసుకున్నా ఆన్సర్ అదే వచ్చేది మనకి. సో ఇక్కడ సార్ ఇక్కడ ఓన్లీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఒక టర్మే కనబడుతుంది, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో వచ్చింది, ఇక్కడ ఒక లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో హోల్ స్క్వేరు, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో త్రీ వచ్చినాయి కదా సార్, ప్రాబ్లంలో ఇచ్చింది ఒకటే, త్రీ ఎలా అయింది ఇది అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మనం అందుకనే ప్రాపర్టీస్ కూడా చదివించాం కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో జీ ఆఫ్ ఎక్స్. అదే త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్. అలా ప్రతి ఫంక్షన్కి మనం ఆపరేట్ చేసుకోవాలి, ఆపరేషన్ అనేది ఇది ఆపరేటర్ అనేది. సో అందుకనే మీకు ఆల్జీబ్రాయిక్ ప్రాపర్టీస్లో అది ఒక ప్రాపర్టీగా ఇచ్చాం. సో ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్కి మనకి లిమిట్ అప్లై చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు రెండు ఫార్ములా ఫామ్స్ కాబట్టి ఇది వన్ అవుతుంది, ఇది కూడా వన్ అవుతుంది. వన్ ఇంటూ పై ఇంటూ వన్ రా, వన్ ఇంటూ పై ఇంటూ వన్. సో ఆన్సర్ ఈజ్ పై. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా, సైన్ ఆఫ్ పై కాస్. ఇప్పుడు మీకు డౌట్ రాసుకుందాం, సార్ ఇక్కడే మనం ఎక్స్టెండ్స్ టు జీరో పెట్టినప్పుడు పై కాస్ స్క్వేర్ ఎక్స్ జీరో అవదా సార్ అంటే అవ్వట్లేదు. చూడండి మరి ఎక్స్టెండ్స్ టు జీరో పెడితే కాస్ జీరో వన్ అవుతుంది, అప్పుడు ఇది పై అవుతుంది, సైన్ పై టైప్ వస్తుంది మనకి. మనకి ఎలా ఉండాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్ ఉండాలి, అంటే ఆ ఎక్స్ ప్లేస్లో ఉన్న టర్మ్ జీరో అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా మనకి. సో అందుకనే మరి అక్కడ అవటం లేదు కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటే సైన్ 180 మైనస్ థీటా, ఇలా సైన్ పై మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఈ థీటా ప్లేస్లో ఉన్న వాల్యూని మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం, అప్పుడు టూ ఫంక్షన్స్ ఫార్ములా ఫామ్ కన్వర్ట్ అయినాయి. సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ పై వస్తుందిరా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లంలో కంపల్సరీగా అందరూ ఈరోజు ప్రాక్టీస్ చేసుకోండి, ఈ ప్రాబ్లమ్ని మైండ్లో ఉంచుకోండి, మార్క్ చేసుకోండి, స్టార్ మార్క్స్ వేసుకోండి. ఇప్పుడు నోట్స్ రాసుకుని ఉన్నారు కాబట్టి ఆల్రెడీ స్టార్ మార్క్స్ వేసుకోండి. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో వన్ మైనస్ కాస్ ఎంఎక్స్ డివైడెడ్ బై వన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్. మరి ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ చూసాం, వన్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటే మనకి ఫార్ములా ఫామ్ దట్ ఈస్ 1/2 రాసుకున్నాం మనం. మరి ఇక్కడ కూడా అదే ఫామ్ ఉంటే ఆన్సర్స్ ఈజీగా చేసుకోవచ్చు మనం. అంటే అప్పుడు వన్ మైనస్ కాస్ ఎంఎక్స్ బై వన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ అంటే దిస్ ఈజ్ వన్ మైనస్ కాస్ థీటా ఫామ్, డెనామినేటర్ కూడా వన్ మైనస్ కాస్ థీటా ఫామే. సో ముందు ఫార్ములా అప్లై చేద్దాం, ట్రిగనోమెట్రీ ఫార్ములా. వన్ మైనస్ కాస్ థీటా అంటే 2 sin² θ/2, అంటే ఇక్కడ 2 sin² mx/2 వస్తుందిరా. వన్ మైనస్ కాస్ ఏ అంటే 2 sin² a/2, దట్ ఈస్ 2 sin² mx/2 by 2 sin² nx/2. సో 2 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి.
సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మరి సైన్ స్క్వేర్ తేటా ఉంది కాబట్టి డెనామినేటర్ లో తేటా స్క్వేర్ ఉండాలి. సైన్ స్క్వేర్ తేటా బై తేటా స్క్వేర్ ఉంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో, లేదా లిమిట్ తేటా టెండ్స్ టు జీరో సైన్ స్క్వేర్ తేటా బై తేటా స్క్వేర్ ఉంటే ఆన్సర్ మనకు వన్. సో అందుకని మరి ఇక్కడ సైన్ స్క్వేర్ ఎంఎక్స్ బై టూ ఉంది కాబట్టి అప్పుడు తేటా ప్లేస్ లో ఎంఎక్స్ బై టూ ఉంది. ఆ ఎంఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం. డెనామినేటర్ లో తేటా ప్లేస్ లో ఎన్ఎక్స్ బై టూ ఉంది కాబట్టి ఎన్ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి. అగైన్ ఇక్కడే దీంట్లో టూ టూ కట్ చేసుకోవచ్చు, ఇక్కడే కట్ చేసుకుంటే బెటర్ మీరు. సో అప్పుడు న్యూమరేటర్ ఇది ఫార్ములా ఫామ్, ఇది కూడా ఫార్ములా ఫామ్. ఇంకా ఫైనల్ గా మనకి మిగిలేదు ఈ టూ టర్మ్స్ మిగులుతాయి రా మనకి, టూ టూ క్యాన్సిల్ చేసుకుంటే. సో దట్ ఈస్ ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో. మరి ఇంకా క్లియర్ గా రాశాను చూడండి, స్క్వేర్ స్క్వేర్ ని మళ్ళీ హోల్ బ్రాకెట్ రాశాను. సైన్ ఎంఎక్స్ బై టూ బై ఎంఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్. నెక్స్ట్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఎన్ఎక్స్ బై టూ బై ఎన్ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ బై టూ బై ఎన్ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ అగైన్ ఎన్ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఎన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్. సో ఈ వాల్యూస్ ఇది వన్ ఇది వన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ క్యాన్సిల్ చేసుకుంటారా, అప్పుడు ఇక మిగిలింది మీకు వన్ ఇంటూ ఎం స్క్వేర్ బై వన్ ఇంటూ ఎన్ స్క్వేర్ వస్తుందిరా. సో ఆన్సర్ ఈస్ ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. చూడండి జస్ట్ ట్రిగనామెట్రీ ఫార్ములా అప్లై చేసాము, మనకి సైన్ స్క్వేర్ తేటా బై తేటా స్క్వేర్ ఉంటే ఆన్సర్ వన్ అవుతుంది కాబట్టి మనకి లిమిట్ తేటా టెన్స్ టు జీరో సైన్ స్క్వేర్ తేటా బై తేటా స్క్వేర్ అంటే వన్ కాబట్టి తేటా స్క్వేర్ అంటే ఎంఎక్స్ బై టూ హోల్ స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్. అలాగే డెనామినేటర్ కూడా అదే ఫామ్కి మారాలంటే ఇక్కడ తేటా ప్లేస్లో ఎన్ఎక్స్ బై టూ ఉంది కాబట్టి ఎన్ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివిజన్. నెక్స్ట్ ఈ రెండింటిని హోల్ స్క్వేర్ ఒకే బ్రాకెట్లో రాసాము అంతే, ఏం లేదు అక్కడ. సో ఆన్సర్ ఈజ్ ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా ప్రాబ్లం రా మనకి. నెక్స్ట్ వన్ లిమిట్ సెట్ ఇన్ఫినిటీ. సో ఇప్పటి వరకు మనం ఫోర్ టైప్స్ ఆఫ్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసాం రా. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, సెకండ్ వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్, థర్డ్ వన్ ఈజ్ రేషనలైజేషన్, ఫోర్త్ వన్ ఈజ్ బై అప్లయింగ్ స్టాండర్డ్ లిమిట్స్. సో అవన్నీ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు సమ్ జీరో, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఇలాంటి ఫార్ములాలే ఉన్నాయి. అవన్నీ కూడా మనం అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేసినవన్నీ కూడా ఎక్కడ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ లేదా ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అనే టర్మ్ ఎక్కడ కూడా మనకు రాలేదు. నౌ హౌ టు క్యాలిక్యులేట్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఇన్ఫినిటీ. నౌ లెట్ అస్ సీ ద మెయిన్ ప్రాబ్లమ్. దర్ ఇస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఏ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎం మైనస్ వన్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎం డివైడెడ్ బై బీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ బీ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిఎన్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అని చేసి న్యూమరేటరు డెనామినేటర్ పాలినామియల్స్ ఇస్తారు, పాలినామియల్ ఫామ్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఇలాంటి ఈ పాలినామియల్ వాల్యూ ఎంత అవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ పాలినామియల్ వాల్యూ ఎంత అవుతుంది ఫైనల్గా అంటే, సో డిపెండ్స్ అపాన్ ద పవర్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్ మీద డిపెండ్ అవుతుందిరా. అంటే ఎక్స్ పవర్ ఎమ్, ఎక్స్ పవర్ ఎన్, ఈ ఎం ఎన్ల మధ్య రిలేషన్ని బట్టి దీని యొక్క ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఫార్ములా చూడండి ఒకసారి, ఆన్సర్ ఈజ్ ఏ నాట్ బై బి నాట్ వెన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అంటే ఈ పాలినామియల్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినట్లయితే పాలినామియల్ వాల్యూ ఏ నాట్ బై బి నాట్ అవుతుంది ఆన్సర్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, అప్పుడు న్యూమరేటర్లోను డెనామినేటర్లో యాక్చువల్గా ఏం చేయాలంటే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు న్యూమరేటర్లో హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, డెనామినేటర్లో హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకోవాలరా. సో కామన్ తీసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ ఎమ్ము ఎన్ రెండు సేమ్ అయినట్లయితే అప్పుడు ఆ ఎక్స్ పవర్ ఎమ్ ఎక్స్ పవర్ ఎమ్ కామన్ తీసుకుంటే క్యాన్సిల్ అయిపోతాయి,
ఇక్కడేమో డైనామినేటర్లు ఏ వన్ బై ఎక్స్, ఇక్కడ బి వన్ బై ఎక్స్, నెక్స్ట్ ఏ టూ బై ఎక్స్ స్క్వేర్, బి టూ బై ఎక్స్ స్క్వేర్ అట్లా. అంటే రిమైనింగ్ టర్మ్స్ అన్నిటికీ డైనామినేటర్లో ఎక్స్లు మిగిలిపోతాయి, ఇక్కడ మాత్రమే ఓన్లీ ఏ నాట్ బి నాట్ మిగిలిపోతుంది. అది మళ్ళీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకున్నారా. ప్రజెంట్ ఫార్ములా చూడండి ఒకసారి. ఎంఎన్ ఈక్వల్ అయినట్లయితే ఆన్సర్ డైరెక్ట్గా ఆ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోనే ఆన్సర్ అయిపోతుందిరా. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏ నాట్, కోఎఫిషియంట్ ఏ నాట్, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బి నాట్. ఈ రెండు పవర్స్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడే ఆన్సర్ ఇది, ఏ నాట్ బై బి నాట్. నెక్స్ట్ వన్ జీరో ఇఫ్ ఎం లెస్ దాన్ ఎన్. అంటే ఏంటి దాని మీనింగ్? న్యూమరేటర్లోని ఎక్స్ పవర్ కన్నా డెనామినేటర్లో ఎక్స్ పవర్ ఎక్స్ట్రా ఉంటే, డెనామినేటర్లో ఎక్స్ పవర్ ఎక్కువ ఉండాలిరా. అలా ఉన్నట్లయితే ఈ లిమిట్ వాల్యూ ఎంత అవుతుందంటే జీరో. నెక్స్ట్ ఇన్ఫినిటీ వెన్ ఎం గ్రేటర్ దాన్ ఎన్ అండ్ ఏ నాట్ బై బి నాట్ గ్రేటర్ దాన్ జీరో. అంటే ఏ నాట్ బై బి నాట్ పాజిటివ్ అవుతూ ఎం గ్రేటర్ దాన్, అంటే న్యూమరేటర్ పవర్ ఎక్కువ ఉంటే, న్యూమరేటర్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ డెనామినేటర్ పవర్, దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. The value of the function becomes infinity when m greater than n and a naught by b naught greater than 0. అది a naught by b naught less than 0 అయిందనుకోండి, then value of the limit becomes minus infinity. Minus infinity when m greater than n and a naught by b naught less than 0. So these are the four formulae you have to remember. సో న్యూమరేటర్ పవర్ ఎక్స్ట్రా ఉంటే ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అకార్డింగ్ యాజ్ ఏ నాట్ బై బి నాట్ గ్రేటర్ దాన్ జీరో ఆర్ లెస్ దాన్ జీరో. అదే డెనామినేటర్ పవర్ ఎక్కువ ఉంటే న్యూమరేటర్ కన్నా డైరెక్ట్గా లిమిట్ వాల్యూ జీరో. అదే టూ లిమిట్స్ ఆర్ టూ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ బోత్ ద పాలినామియల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆన్సర్ ఏ నాట్ బై బి నాట్. F from R to R is defined by F of X is equal to the set 1 if X less than or equal to 0, 1 plus X if X greater than 0. Then show that limit extends to 0, F of X is equal to 1. So, this problem already manam inta munde left hand limit to right hand limit daggara manam discuss chestunnara ee problem. Observe cheyandi okasari. And extends to 0, limit extends to 0, F of X equal to 1 ani prove cheyamannaru. But limit extends to 0 f of x means we have to calculate both LHL and RHL where the function fx is differ when x less than 0 or x greater than 0. Ante manaki 0 daggara limit find out cheyamannapudu x less than 0 or x greater than 0 functions verify cheskovali eppudu kuda. Functions verify cheskunappudu when x less than 0 or x greater than 0, so ఒకే ఫంక్షన్ యూజ్ చేసుకున్నట్లయితే, సింగిల్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే నో నీడ్ టు ఫైండ్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్. ఇఫ్ యూజ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఫర్ లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్, సో యూ షుడ్ ఫైండ్ ఎల్హెచ్ఎల్ ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్. సో హియర్ వెన్ x less than 0 we have to use f of x is equal to 1. When x greater than 0, we have to use for f of x is 1 plus x. So here the functions are different whenever we use LHL and RHL. So here we should find both LHL and RHL.
So LHL is equal to limit extends to 0 minus f of x. That means x is approaching to 0 from its left side. That means if x is less than or equal to 0, then f of x is equal to 1. So therefore, limit extends to 0 minus 1, that is equal to 1. Next, RHL is equal to limit extends to 0 plus f of x. That is equal to limit extends to 0. F of x value is 1 plus x. Now, by substituting x plus 0 in place of x, we get 1 plus 0, that is equal to 1. So therefore, LHL is equal to RHL. Therefore, limit extends to 0, f of x is equal to 1. Next one. Show that first one, limit extends to 0 plus mod x by x is equal to 1. Limit extends to 0 minus mod x by x is equal to minus 1. So already manam modulus of a function gurinchi discuss chestunnam already. So limit extends to 0 plus means x is greater than 0. Extends to 0 plus means x is approaching to 0 from its right side. That means its greater values of 0. So if x greater than 0, then mod x by x can be written as x by x, that is equal to 1. Next, therefore, limit extends to 0 plus mod x by x is equal to limit extends to 0 plus 1, that is equal to 1. In the context, mod x by x value 1 in the whenever x greater than 0. So therefore, mod x by x value 1 as it is substitute chestunnam ikkada. Limit extends to 0 plus 1 ante 1 avutundi. Next, if x less than 0, then mod x by x can be written as minus x by x, that is equal to minus 1. That means when x less than 0, mod x by x value is minus 1. Therefore, limit extends to 0 minus mod x by x is equal to limit extends to 0 minus ikkada plus padindi mistake padindi okkara observe correction chesukondi. Limit extends to 0 minus raskovali ikkada minus 1 adi. So answer is minus 1. Ante mana x value 0 substitute cheyadaniki ikkada x values em levu kabatti ikkada direct ga constant function for any value of x, constant function value does not change. Right, so ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి ఇక్కడ LHL వాల్యూ అంటే mod x by x ఫంక్షన్ సో LHL వాల్యూ 1 అవుతుంది RHL రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ మైనస్ 1 అయింది సో ఫ్రమ్ దిస్ వి కెన్ అబ్జర్వ్ దట్ బోత్ LHL అండ్ RHL నాట్ ఈక్వల్ దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 mod x by x డస్ నాట్ ఎగ్జిస్ట్ RHL నాట్ ఈక్వల్ టు LHL. Therefore, limit extends to 0, mod x by x does not exist. So, atla manakante function eppudaithe LHL ka RHL ki function ante x value less than a, x greater than a ainappudu function value change avvakapothenemo only direct ga limits calculation chesukuntam. LHL, RHL calculate chesina avasaram undadu. Ee point andaru mind lo unchukondi. So ఎప్పుడు మనం ఒక ఫంక్షన్ కి LHL RHL క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళు ఏ పాయింట్ దగ్గర అయితే లిమిట్ ఫైండ్ అవుట్ చేయమంటారో సో అప్పుడు x వాల్యూ ఆ పాయింట్ కన్నా తక్కువ ఆ పాయింట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఏమి యూస్ చేసుకోవాలి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే ఆ టూ కేసెస్ లో కూడా మనం సేమ్ ఫంక్షన్ యూస్ చేసుకుంటే fx అనేది నో నీడ్ టు ఫైండ్ LHL అండ్ RHL. Directly we can calculate limit extends to a f of x. Limit extends to a f of x can be calculated by using previous methods, four methods: direct substitution or formula substitution or rationalization or factorization. So eppudaithe x less than a ante extends to a minus ani meaning x less than a ainappudu oka function x greater than a అయినప్పుడు అనదర్ ఫంక్షన్ గనుక మనం యూస్ చేసుకోవాల్సి వస్తే అది ప్రాబ్లం లో మనకి క్లియర్ గా అర్థం అవుతూ ఉంటుంది మనకి
సో అలాంటి కేసుల్లో మనం ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ సపరేట్గా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం డైరెక్ట్గా అంటే ఇలా ఇవ్వకుండా ఫైండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మోడ్ ఎక్స్ బై ఎక్స్ అని ఇచ్చారనుకోండి, ప్రాబ్లం ఫైండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మోడ్ ఎక్స్ బై ఎక్స్ అని ఇచ్చారు, మరి అప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లం అంటే, అంటే ఇప్పుడు అందుకని చెప్తుంది, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనుకోండి, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ జీరో అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎలా ఉంటుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎలా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి, రెండు వాల్యూస్ డిఫర్ అవుతున్నాయి అనుకోండి, సో దేర్ ఫోర్ యూ షుడ్ క్యాలిక్యులేట్ బోత్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్. లేదు ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే మాడ్యులస్ ఫంక్షన్స్ అలాగే స్టెప్ ఎక్స్ ఫంక్షన్స్, ఆల్రెడీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లేదా, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను లేదా స్టెప్ ఎక్స్ లేదా బాక్స్ ఎక్స్ ఇట్లా రకరకాలుగా చూస్తాము. సో అంటే ఆ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని కూడా అంటాం దాన్ని. ఆ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు, మోడ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూ దగ్గర ఆ ఫంక్షన్ చేంజ్ అవుతా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లము చూడండి, నేను లిమిట్ చేంజ్ చేస్తున్నాను, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మోడ్ ఎక్స్ బై ఎక్స్ అని ఇచ్చారనుకోండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మోడ్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అడిగారు అనుకోండి, ఇప్పుడు ఎక్స్టెండ్స్ టు 1 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ లేదా 1 కన్నా ఎక్కువ ఉంటే, అప్పుడు రెండు కేసుల్లో కూడా ఎక్స్ పాజిటివే కదా, కాబట్టి టూ కేసెస్లో కూడా అప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ప్లస్ ఎక్సే రాసుకుంటాము, కాబట్టి ఆ కేసులో ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అని మాట్లాడితే ఇక్కడ అప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అవుతుంది, అప్పుడు ఎక్స్ బై ఎక్స్ 1 అవుతుంది, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మోడ్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ 2 తీసుకోండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ 2 అన్నాం అనుకోండి, మోడ్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్టెన్స్ టు మైనస్ 2 అంటే ఎక్స్ ఈజ్ నెగిటివ్, దెన్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు మనం, అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే మైనస్ 1 అవుతుంది ఆన్సర్. సో కేవలం జీరో పాయింట్ దగ్గరే టూ డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తున్నాయి, ఎక్స్ లెస్ దాన్ జీరోకి ఒక ఫంక్షన్, ఎక్స్ గ్రేటర్ దాన్ జీరోకి ఒక ఫంక్షన్, కాబట్టి అక్కడ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేసాము, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, హెన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మోడ్ ఎక్స్ బై ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎక్సెప్ట్ జీరో. సో మోడ్ ఎక్స్ బై ఎక్స్ ఎక్కడ తీసుకున్నా సరే ఎక్సెప్ట్ జీరో మోడ్ ఎక్స్ బై ఎక్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్సెప్ట్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 అన్నాం అనుకోండి, మోడ్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1 అయిపోతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ 2 అన్నాం అనుకోండి, మోడ్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ మైనస్ 1 అవుతుంది. కేవలం జీరో దగ్గర మాత్రమే ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంతేగాని లిమిట్ ఎక్స్టెన్స్ మోడ్ ఎక్స్ బై ఎక్స్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పారని చెప్పేసి ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటే యూజ్ లేదు. మెయిన్ ఇక్కడ లిమిట్, లిమిట్ వాల్యూ, ఎక్స్ ఈజ్ టెండింగ్ టు విచ్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లిమిట్కే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది, ఫంక్షన్ ఏముంది, ఏ ఫంక్షన్ అని ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఫైండ్ ద రైట్ అండ్ లెఫ్ట్ లిమిట్స్ ఎట్ ఏ అన్నారు. ఏ అంటే మళ్ళీ 1 అని ఇచ్చారు కాబట్టి ఫైండ్ ద రైట్ అండ్ లెఫ్ట్ లిమిట్స్ ఎట్ 1 అని అర్థం మీనింగ్. అక్కడ అంటే 1 దగ్గర రైట్ అండ్ లెఫ్ట్ లిమిట్స్ అన్నారు. సో ఫస్ట్ రైట్ లిమిట్ క్యాలిక్యులేట్, ఎల్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఏ వాల్యూ విచ్ ఇస్ లెస్ దాన్ 1 అండ్ వెరీ క్లోజ్ టు 1 అని. మరి ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఇప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఎక్స్ యూజ్ చేసుకోవాలి మనం, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ 1 మైనస్ ఎక్స్. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, ఫంక్షన్ మా చేంజ్ అయిపోయింది రాసుకున్నాము, మళ్ళీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాము, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు ఫైనైట్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి సో వచ్చేటటువంటి వాల్యూని లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ 1 మైనస్ ఎక్స్ దట్ ఈస్ 1 మైనస్ 1 దట్ ఈస్ జీరో. అలాగే ఆర్హెచ్ఎల్,
limit extends to 1 plus f of x. That means x is a value which is greater than 1. Whenever x greater than 1, fx can be taken as 1 plus x. So that is equal to limit extends to 1 plus 1 plus x. Again, substitute in place of x 1. Then 1 plus 1, 2 avutundi. So clearly, LHL not equal to RHL. Therefore, limit of the given function does not exist. So when we have to calculate LHL and RHL, anedi meeku clarity undali first. ఆ క్లారిటీ లేకపోతే మీకు ఫంక్షన్ లిమిట్స్ అంతా కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. సో అందుకనే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇప్పుడు 4 మెథడ్స్ మనం డిస్కస్ చేసాం. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు ఫైనైట్ క్వాంటిటీ వచ్చినట్లయితే, అంటే ఇండిటర్మినేట్ ఫామ్స్ రాకూడదు, ఫైనైట్ క్వాంటిటీ వచ్చినట్లయితే, so that finite value is the limit of the function. Adi kuda eppudu use cheskovali, so vaallu ichinatvanti point degara limit extends to a f of x aniste x a x less than a x greater than a, two cases lo fx anedi single function e use cheskunnatlayite direct substitution method apply cheskondi, finite vaste value finite, adhe limit of the function. ఒకవేళ 0/0 ఫామ్ వచ్చింది అనుకోండి, అంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి పాలినామియల్స్ ఇచ్చినప్పుడు, అలాగే సర్డ్ ఫామ్స్ ఉన్నట్లయితే రేషనలైజేషన్ చేసుకోవాలి, లేదు ఫార్ములా ఫామ్స్ ఉంటే డైరెక్ట్గా. సో ఫార్ములా ఆల్రెడీ బై హార్ట్ చేయించాం కాబట్టి ఫార్ములా ఫామ్స్ వస్తే ఫార్ములా ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా మీకు అలవాటు అవ్వాలి, ప్రాక్టీస్ అవ్వాలి. వన్స్ మీరు ప్రాక్టీస్ కనుక అయ్యి పర్ఫెక్ట్గా నేను చెప్పినటువంటి పాయింట్స్ మైండ్లో ఉంచుకున్నట్లయితే లిమిట్స్, దాని తర్వాత వచ్చేవి కంటిన్యూటీ, తర్వాత డిఫరెన్షియబిలిటీ, మొత్తం లిమిట్ కాన్సెప్ట్ మీదే యూజ్ చేసుకుంటాం రా మనం. సో అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మెయిన్గా మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది ఒకటే, వెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ దగ్గర వాల్యూ కన్నా తక్కువ, ఎక్స్ వాల్యూ దానికన్నా తక్కువ, దానికన్నా ఎక్కువ మనం తీసుకున్నప్పుడు ఫంక్షన్ డిఫరెంట్ యూజ్ చేసుకోవాల్సి వస్తే కంపల్సరీగా ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ సపరేట్గానే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పాయింట్ మాత్రం కంపల్సరీగా మైండ్లో ఉంచుకోండి. అగైన్ నెక్స్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ పాయింట్స్, ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకుంటేనే మైండ్లో అలా ఫిక్స్ అవుతాయి మనకి. నెక్స్ట్ వన్, f of x is equal to x plus 2 when 1 less than x less than or equal to 3 and x square when 3 less than x is less than 5, a equal to 3. Find the right and left limits at a annaru. A value 3 kabatti that means find the right and left limits at 3 ani. So 3 daggara left limits find out cheyamannaru, ante mari same function use chestunama different functions use chestunama observe cheyandi. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 తీసుకుంటే, అంటే 3 కన్నా ఎక్కువ అంటే ఎక్స్ స్క్వేర్ వాడుకుంటున్నాం, ఎక్స్ లెస్ దాన్ 3 తీసుకుంటే ఎక్స్ ప్లస్ 2 వాడుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటున్నాము కాబట్టి ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ సపరేట్గా తీసుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఎక్స్ ప్లస్ 2. That is equal to limit extends to 3 minus x plus 2. But substitution, 3 ne substitute chestam. 3 minus ante x is tending to 3 from left side. That means we are approaching to 3 from left side. And x plus 3 plus 2, that is equal to 5. Like right hand limit, limit extends to 3 plus f of x. That is equal to limit extends to 3 plus x square, and 3 whole square 9 అవుతుంది. So clearly LHL not equal to RHL, therefore limit extends to 3 f of x does not exist again. Next one, f of x is equal to 1 if x less than 0, 2x plus 1 if 0 less than or equal to x less than or equal to 1, and 3x if x greater than 1. A is equal to 1. Find the right and left limits at a annaru.
అంటే వన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఇమీడియట్గా మళ్ళీ మనం ఎక్స్ లెస్ దాన్ వన్ అంటే ఆ ఫంక్షన్ ఇది యూజ్ చేసుకోవాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ వన్ అంటే ఇదిగో 3x యూజ్ చేసుకోవాలి. సో వీ షుడ్ క్యాలిక్యులేట్ బోత్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ మైనస్ 2x ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 1, దట్ ఈస్ 3. అగైన్ ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ 3x. అగైన్ 3 ఇంటూ 1, దట్ ఈస్ 3 ఈస్ ద ఆన్సర్. సో క్లియర్లీ ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, దేర్ ఫార్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. Limit extends to 1 f of x exists and limit extends to 1 f of x is equal to 3 అవుతుంది ఆన్సర్. చూడండి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యి నాట్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాం. హియర్ బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అండ్ ఆర్ ఈక్వల్, సో దట్స్ వై లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 f of x ఎగ్జిస్ట్. సో ఇది మన డెఫినేషన్లోనే చెప్పుకున్నాం, లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అనేది డెఫినేషన్లోనే చెప్పుకున్నాం. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఇఫ్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, అండ్ ఎక్స్ మైనస్ 3 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఎట్ ఏ ఈక్వల్ టు 2 ఫైండ్ ద రైట్ అండ్ లెఫ్ట్ లిమిట్స్ ఎట్ ఏ. సేమ్ మోడల్, ఎక్స్ ఈజ్ అంటే ఏ ఈక్వల్ టు 2 అనే వాల్యూ దగ్గర లెఫ్ట్ లిమిట్స్ రైట్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దెన్ వెన్ ఎవర్ ఎక్స్ లెస్ దాన్ 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2, టూ డిఫరెంట్ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోమంటున్నారు, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయితే ఎక్స్ మైనస్ 3 యూజ్ చేసుకోమంటున్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ కాబట్టి డైరెక్ట్గా డిస్కస్ చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎక్స్. సో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 వస్తుంది ఆన్సర్. రైట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ మైనస్ 3. నౌ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ ఇన్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ 2 మైనస్ 3, దట్ ఈస్ మైనస్ 1. క్లియర్లీ ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, సో దేర్ ఫార్ లిమిట్ ఎట్ 2 డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3 పవర్ ఎక్స్ మైనస్ 5 పవర్ ఎక్స్ బై 3 పవర్ ఎక్స్ ప్లస్ 5 పవర్ ఎక్స్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ వచ్చిందిరా, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎప్పుడైతే వచ్చిందో మనం, సో ఇమీడియట్గా అప్పుడు న్యూమరేటర్లోను డెనామినేటర్లోను పవర్స్ హైయెస్ట్ పవర్ని మనం కామన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 పవర్ ఎక్స్ 5 పవర్ ఎక్స్లో మనకి 5 పవర్ ఎక్స్ ఇస్ గ్రేటర్ వాల్యూ కాబట్టి నౌ 5 పవర్ ఎక్స్ కామన్ తీసుకోండి ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్. సో 5 పవర్ ఎక్స్ కామన్ తీసుకున్నట్టయితే 5 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ బై 5 పవర్ ఎక్స్ మైనస్ 1, అగైన్ 5 పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ 3 పవర్ ఎక్స్ బై 5 పవర్ ఎక్స్ ప్లస్ 1. సో 5 పవర్ ఎక్స్ 5 పవర్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత 3 పవర్ ఎక్స్ బై 5 పవర్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ 3 బై 5 హోల్ పవర్ ఎక్స్ రాయొచ్చు మనం. 3 బై 5 హోల్ పవర్ ఎక్స్ మైనస్ 1 బై 3 బై 5 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 1. మరి అబ్జర్వ్ చేయండి ఇక్కడ 3 బై 5, 3 బై 5 ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.6 వాల్యూ. సో వెన్ ఎవర్ వీఆర్ ఇంక్రీజింగ్ ద పవర్స్ ఆఫ్ 0.6, 0.6 హోల్ పవర్ 1 ఈజ్ 0.6, 0.6 హోల్ పవర్ 2 ఈజ్ 0.36, 0.6 హోల్ క్యూబ్ వాల్యూ 0.216. అంటే వెన్ ఎవర్ వీఆర్ ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ ఎక్స్ 3/5, సో ద వాల్యూ ఈజ్ టెండింగ్ టు 0. దట్ మీన్స్ వెన్ ఎక్స్ ఈజ్ వెరీ లార్జ్ సో 3/5 హోల్ పవర్ ఎక్స్ టెండ్స్ టు 0.
చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఇది, ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ, ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది, జీరో ఎప్పుడు అవుతుంది అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ టెన్స్ టు జీరో వెన్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ వన్. మోడ్ ఎక్స్ లెస్ దాన్ వన్ మీన్స్ మైనస్ వన్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వన్. దట్ మీన్స్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ వన్ మీన్స్ ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ ప్లస్ వన్. మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వన్ మీన్స్ ఈదర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ వన్. సో ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ అండ్ టెన్స్ టు జీరో వెన్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ వన్. సో క్లియర్లీ 3/5 ఈజ్ ఏ లెస్ దాన్ వన్ క్వాంటిటీ అండ్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్. సో దేర్ ఫర్ 3/5 హోల్ పవర్ ఎక్స్టెండ్స్ టు జీరో వెన్ ఎవర్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. సో ఫైనల్లీ ది ఆన్సర్ ఈస్ 0 - 1/0 + 1. సో దట్ ఈస్ సింప్లీ మైనస్ వన్ ఈస్ ద ఆన్సర్. మైనస్ వన్. సో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది మనకి. ఓకే నెక్స్ట్ రిమైనింగ్ అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం ఒకసారి. అబ్జర్వ్ చేయండి అందరూ. ఒకసారి ముందు ఫేస్ పెట్టండి.